హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనిల్ కుమార్ కాసిన నేను ఈరోజు వీడియోలో నాగ్పూర్లో ఒక వ్యవసాయానికి సంబంధించిన అగ్రి విజన్ అంటే లేదా అగ్రి టెక్ అంటే కొంతమందికి తెలుసు అగ్రి విజన్ అంటే లేదా కొంతమందికి అగ్రి టెక్ అంటే తెలుసు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి వాళ్ళ స్థాయిలో డెవలప్మెంట్ చేసిన టెక్నాలజీ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా ప్రదర్శిస్తారు అంటే ట్రాక్టర్లు కానించి వ్యవసాయంలో మనం పొలాలు యూజ్ చేసే విత్తనాలతో సహా మందులు కానీ అన్ని వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అనేవి ఇక్కడ ఒక ప్రదర్శనాల చూపిస్తారు ఈ అగ్రి విజన్ అగ్రి అగ్రిటెక్ నేను చూడడానికి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి గాను నేను వెనుకొండ నుంచి ఇక్కడికి వచ్చాను డిస్టెన్స్ వచ్చేసరికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంది నాగపూర్ వెనుకొని నుంచి కాసి అగ్రిటెక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని వన్ బై వన్ చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ కావాలంటే కంపల్సరీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒక ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్లో ఫిల్అప్ చేయాలి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫోన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి మీరు ఏ పర్పస్ మీద వచ్చారు అంటే వ్యవసాయమా లేదా ఎగ్జిబిషన్ని విజిట్ చేయడానికి వచ్చారు లేదా వేరే విధంగా నేను యూట్యూబ్ పరంగా వచ్చేదాను ఇట్లా విజిట్ చేయడానికి అని చెప్పేశాను ఫార్మర్గా ప్లస్ ఫార్మర్గా కూడా వచ్చానని చెప్పేశాను వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ఫామ్లో ఫిల్ అప్ చేశారు ఆ ఫామ్ తీసుకొని ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్న ఈ స్టాల్స్ కాడ ఆ ఫామ్ అనేది ఇస్తే వాళ్ళు మనకు ఒక ఫ్రీ పాస్ అనేది ఇస్తారు ఆ పాస్ ద్వారా మనం లోపలికి ఎంటర్ కావచ్చు లేదంటే ఆ ఫ్రీ పాస్ అనేది లేకపోతే మనం లోపలికి ఎంటర్ కానియరు వాళ్ళు ఇచ్చిన ఫ్రీ పాస్ అనేది ఒకవేళ మనం లాస్ అయినా అంటే కోల్పోయినా అక్కడ మళ్ళీ ఫామ్ ఫిల్ అప్ చేస్తే కొత్త ఫ్రీ పాస్ అనేది మనకి ఇస్తారు దాని గురించి ఏ ప్రాబ్లం లేదు నాగ్పూర్లో ఒమిక్రాన్ కేసులు అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కంపల్సరీ ఇక్కడ అన్ని అంటే కోవిడ్కి సంబంధించిన అన్ని రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాల్సిందే లేని లోపలికి నో ఎంట్రీ మనం లోపలికి వెళ్తుంటేనే అక్కడ శానిటైజర్ కూడా ఇస్తారు ఆ శానిటైజర్ తోటి మనం హ్యాండ్స్ అనేవి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రం లోపలికి ఎలా చేస్తారు కాసేపు నేను ఈ వీడియో కోసం అంటే టూ డేస్ టైం స్పెండ్ చేశాను మనీ కూడా కట్ చేశాను కానీ నాకు యూట్యూబ్ ద్వారా ఆ మనీ రిటర్న్ రావు అంటే నీకు ఖర్చు పెట్టిన రావు ఎంతో కొంత వస్తాయి కానీ మీకు ఒక అగ్రోటెక్ అనేది మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి చూపించే అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాను ఎంట్రీలోనే మనకి స్టార్టింగ్ సిఎన్జి వెహికల్స్ అనేవి రెండు కనిపిస్తాయి అంటే సిఎన్జి వాళ్ళు ప్రజెంట్ చేశారు అంటే సిఎన్జికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇంకొక వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి కుబోటా కుబోటా వారు అంటే ఫిఫ్టీ ఫైవ్ హెచ్పిలో ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ అనేది కొత్తగా లాంచ్ చేశారు అది లాంచ్ చేసే రోజు నేను రాలేదు తర్వాత రోజు వచ్చాను దానికి సంబంధించిన వీడియో కూడా గోగుల్ నితీష్ రెడ్డి తన ఛానల్లో అప్లోడ్ చేశారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి కుబో కుబోటాకి సంబంధించిన ఫార్టీ ఫైవ్ ఫోర్ వీల్ డ్రైవ్ ఫార్టీ ఫైవ్ తర్వాత అంటే వాళ్ళ ప్రజెంటేషన్లు అనేవి లేటెస్ట్గా అప్డేట్లు అనేవి కూడా ఇక్కడ ఒక ప్రదర్శనలు చూపిస్తారు ఈ అగ్రోటెక్లో అంటే ట్రాక్టర్లే కాదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త కొత్త ఇన్వెన్షన్లు మందుకుట్టే స్ప్రేయర్లు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అన్నాయి వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మహీంద్ర కంపెనీ వాళ్ళది మహీంద్ర అండ్ స్వరాజు స్వరాజ్ కంపెనీ మహీంద్ర వాళ్ళ బ్రాండే కాబట్టి రెండు ఒకే వేదికలో ఉంచారు నెక్స్ట్ వచ్చేసరికి జేసీబీలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సోనాలికా న్యూహిలాండ్ వస్తాయి అనుకున్నాను కానీ ఇక్కడ సోనాలికా న్యూహిలాండ్ రాలేదు ఓన్లీ మహేంద్ర స్వరాజ్ కుబోటా ఫోర్స్ ఇటువంటి కంపెనీలు వచ్చేసాయి నేను ఏసీ క్యాబిన్లు కూడా వస్తాయి అనుకున్నాను కానీ ఏసీ క్యాబిన్ వెహికల్స్ కూడా ఇక్కడికి రాలేదు బహుశా ఏసీ క్యాబిన్ వెహికల్స్ ఢిల్లీ తర్వాత పంజాబ్ అవుట్ సైడు నిర్వహించే అగ్రోటెక్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాస్ ఈ అగ్రోటెక్ మొత్తం ఒక ఇరవై ఎకరాల నుంచి ఒక యాభై ఎకరాలు ల్యాండ్లో పెట్టారు అంటే ఈ అగ్రోటెక్ని మనం కంపల్సరీ విజిట్ చేయాలనుకుంటే ఒక కంప్లీట్గా విజిట్ చేయాలనుకుంటే ఒక త్రీ డేస్ అనేవి అన్ని వర్క్లు పక్కన పెట్టి రావాలి ఎందుకంటే నేను టూ డేస్లో ఓన్లీ వెహికల్స్ మాత్రమే కవర్ చేయగలిగాను ఇట్లా రికార్డ్ చేసుకుంటా మీరు అంతా ఒక రౌండ్ కొట్టి కూడా అగ్రోటెక్ మొత్తం ఒకసారి చూసుకుంటా తిరిగి రావడానికి కూడా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాగబట్టిద్ది అంతా పెద్ద గ్రౌండ్లో నిర్వహించారు ఈ అగ్రోటెక్ అనేది ఇక్కడ ఒక్కళ్ళు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మొత్తం హిందీ వాళ్ళే నాకు హిందీ రాదు కాబట్టి మా బావ గిరీష్ వచ్చాడు అంటే స్టార్టింగ్లో చూపించాను ఆయన తమిళలో కూడా ఉంటాడు ఆయన ఫోటో ఆయన హిందీ వచ్చు ఏమన్నా ప్రశ్నలు నేవీ కంపెనీ వాళ్ళని అంటే వెయ్యి టాక్టర్ వాళ్ళకి సంబంధించి నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళని ఏదైనా అడగడానికి ఆయన నేను తెలుగులో ఆయన హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు ఆ విధంగా హిందీ లాంగ్వేజ్ని మేనేజ్ చేస్తున్నాయి ఇక్కడ ఫుడ్ కూడా మనకు సంబంధించింది ఏమీ లేదు అంతా వెరైటీ అంతా బ్రెడ్ గులే ఈ అగ్రోటెక్ ఎవరు నిర్వహిస్తున్నారంటే గవర్నమెంట్ కొంత స్పాన్సర్షిప్ ఉంటుంది అది కాకుండా ఇక్కడ ఒక అంటే ఈ గ్రౌండ్లో ఈ కంపెనీ వాళ్ళు ఇంత స్పేస్లో వాళ్ళ ప్రదర్శన అనేది చూపించుకోవడానికి ఇంత అమౌంట్ అని పే చేయాలి మహీంద్ర వాళ్ళు మహీంద్రా స్పాన్సర్షిప్ అని ఇంతని తర్వాత జేసీబీ వాళ్ళు ఇంతని వాళ్ళు తీసుకునే స్పేస్ని బట్టి కుబోట వాళ్ళు ఇంతని అమౌంట్ ఖచ్చితంగా పే చేయాలని చెప్పారు అంటే మినిమం నేను అనుకుంటున్నాను ఈ ట్రాక్టర్ సంబంధించిన అయితే వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ దాకా కూడా పే చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ అగ్రోటెక్ అంటే అఫీషియల్స్ కూడా వచ్చి చూసిపోతూ ఉంటారు ఇక్కడికి వ్యవసాయం సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ అంటే దాన్ని డెవలప్ చేసే వాళ్ళు అన్ని కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాసేపు అగ్రోటెక్లో మనకు సంబంధించిన అంటే మన ఛానల్ సంబంధించిన అన్ని ట్రాక్టర్ వీడియోస్ కాబట్టి వాటికి సంబంధించిన అన్ని వన్ బై వన్ అంటే సపరేట్ సపరేట్ వీడియోలు అన్నీ షూట్ చేశాను వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను ఇక పైన వాయిస్ ఆపేసి ఈ వీడియోలో మ్యూజిక్ యాడ్ చేస్తున్నా కాసేసి లాస్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉన్నాయి అన్ని వెహికల్స్ సంబంధించిన ఇంజిన్ ఆయిల్ అన్ని ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి ఇటువైపు వచ్చేసరికి వ్యవసాయానికి సంబంధించిన మిగిలిన డెవలప్మెంట్స్ అంటే ఫెన్సింగ్ అని వ్యవసాయానికి సంబంధించిన ఒక చేనుకు సంబంధించిన పొలానికి సంబంధించిన ఫెన్సింగ్ కానించి కూడా పొలంలో వేసే విత్తనాలు రకాలు పంటలు అన్నీ వాటిలో వాడే మందులు అన్నిటికి సంబంధించినవి అవన్నీ అందులో అంటే కొత్త కొత్త ప్రోడక్ట్లు అనేవి చూపిస్తారు అవన్నీ కూడా మనం చూడడానికి అక్కడున్న ఈ షెడ్లలోకి వెళ్ళాలి ఒక్కొక్క షెడ్ వచ్చేసరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎంతలో కూడా ఉంది మనం ఒక్కో షెడ్యూని కవర్ చేయడానికి వన్ అవర్ పట్టిద్ది మనం నిదానంగా వన్ బై వన్ చూసుకోవడానికి అందుకనే నేను టూ త్రీ డేస్ టైం మీరు కంప్లీట్గా చూడాలనుకుంటే ఒక టూ త్రీ డేస్ నార్మల్గా చూడాలనుకుంటే వన్ డే వన్ అవర్ అని వన్ డే పట్టిద్ది గుంటూరు జిల్లా వాళ్ళైతే ఇక్కడ వాళ్ళైతే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏం లేదు గాస్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఈ అగ్రిటెక్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజనం చేయడానికి అంటే బయటికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకంటే బయట ఒమిక్రాన్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వీళ్ళు మాస్క్ లేనిదే అంటే లోపలికి ఎంట్రీ చేయకుండా బయటే ఆపేస్తున్నారు అందుకని చెప్పేసి ఫుడ్ కోర్ట్ కూడా లోపల ఏర్పాటు చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు ఫుడ్ కూడా లోపలే తిని లోపలే అంత వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీలు చేశారు